2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అధికారి ఎవరు? ఏబీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీవ్రంగా బెదిరించుకుంటూ ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి వచ్చేలా చేసి వైసీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈవెన్ వ్యవస్థలకు ఫిర్యాదు చేశారు. పాపం ఆయన దాని మీద ఫైట్ చేశారు, చివరికి జనాల మధ్యనే వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పి ప్రజా సంకల్పయాత్రకు పూనుకొని జనాల మధ్య పాదయాత్ర చేశారు. ఇవన్నీ భరించలేక జనాల మధ్య తేల్చుకుంటారు. అఫ్కోర్స్ జనాల మధ్యలో నుంచి ఎదిగారు, జనాల దగ్గరికి వెళ్ళారు, జనాల దగ్గరే తేల్చుకున్నారు, జనాల మద్దతుతోనే చరిత్ర సృష్టించారు ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు పరిస్థితి ఇప్పుడు అది జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ కొడుకు కంపెనీని అడ్డు పెట్టుకొని రక్షణాపరమైనటువంటి పరికరాలు కేంద్రానికి తెలియకుండా తెప్పించడం, అప్పుడు చంద్రబాబు గారి వ్యతిరేకుల మీద ఇవన్నీ ప్రయోగించి ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ రకరకాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి 2 సార్లు సస్పెండ్ అయ్యారు. తర్వాత కేంద్ర హోంశాఖ కూడా ప్రాసిక్యూషన్కి ఆయనకు అనుమతించింది. మొన్నటికి మొన్న క్యాట్ అనేది ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేస్తే నన్ను విధుల్లోకి తీసుకోండి అని చెప్పి ఆయన పోయి రిపోర్ట్ అంటే ఆయన పోయి రిక్వెస్ట్ పెట్టారు. ఎస్, ఆయన రిక్వెస్ట్ పెట్టడంలో తప్పేం లేదు. ఆయన అది ఆయన ధర్మం, ఆయన ప్రొసీజర్. అంటే ప్రభుత్వానికి వాళ్ళకు ప్రొసీజర్ ఉంది. రిక్వెస్ట్ పెట్టేయగానే ఆ వచ్చేసారని చెప్పి జాబ్ పోస్టింగ్ ఇచ్చేయరు. క్యాట్ మీద రివ్యూకి వెళ్తారు, హైకోర్టులో రివ్యూకి వెళ్ళారు. రావాలి, అక్కడ ఏమైనా హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి. సుప్రీంకోర్టుకి వెళ్తారు, రివ్యూ ఏం చెబుతుందో తెలియాలి. చేస్తాను ఇమ్మీడియట్గా, ఈరోజు మేము ఆర్డర్స్ ఇచ్చేసాం, మీరు ఈ సెకండ్ ఆయన ఉద్యోగంలో చేర్చుకోవాలని ఎవరు తీర్పులు ఇవ్వరు. న్యాయ ప్రక్రియ గురించి తెలియంది ఎవరికి? మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీకి, ఆ మీడియాకు తెలుసు. ఇదంతా ఓపెన్ సీక్రెట్ కదా. ఇప్పుడు ఏం చేశారు ఆయన? ఈ నెల 31వ తేదీ పదవీ విరమణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన డీజీ స్థాయిలోనే పదవీ విరమణ, డీజీ ర్యాంక్ అధికారి కదా, డీజీ ర్యాంకులోనే ఆయనకు పదవీ విరమణ చేయించాలని చెప్పి సీరియస్లీ ఒక వర్గం, ఒక సామాజిక వర్గం రంగంలోకి దిగి వాళ్ళకి తెలిసిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్లో సంతకాల సేకరణకు స్టార్ట్ చేసి ప్రధానికి, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంతకాల కార్యక్రమం చేపట్టారు. అంటే దానికి వాళ్ళు ఏం పేరు పెడుతున్నారు? ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది, జగన్ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకించుకుంటూ వాళ్ళని ద్వేషించుకుంటూ ఏపీ వెంకటేశ్వరరావు లాంటి అధికారికి ఇటువంటి అవమానకరమైనటువంటి రిటైర్మెంట్ ఉండకూడదు అని అందరూ సంతకాల కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్నారని జనానికి ఏం పట్టింది? స్వచ్ఛందంగా చేయడానికి జనానికి ఏం పట్టింది? ఒక పార్టీకి కొమ్ము కాసిన అధికారి, ఒక ఐపీఎస్ అధికారి అయింది కానీ మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన అధికారికి ప్రజల నుంచి స్పందన ఏం పట్టింది జనానికి? వీళ్ళు ఒక సామాజిక వర్గం దాన్ని లీడ్ చేసుకుంటూ ఓ ఫుల్గా ఒక హ్యాష్ ట్యాగ్ అంట, ఏదంట, జస్టిస్ ఫర్ ఏబీవీ అంట హ్యాష్ ట్యాగ్. రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రికి ఫుల్గా. మరి ఇంకేమైనా కనుక చంద్రబాబు కూడా ఇటు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఏమైనా సెంట్రల్ నుంచి ప్రెజర్ తెప్పించి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మీద ఆయన ఏమైనా చేర్చుకోండి ఒక విధుల్లో ఏమైనా చెప్పిస్తాడేమో నాకైతే తెలియదు. బట్ లీగల్గా చూసుకుంటే, పద్ధతిగా చూసుకుంటే, నిబంధనల ప్రకారం చూసుకుంటే అవి రివ్యూకి వెళ్ళారు హైకోర్టు, మళ్ళీ రివ్యూకి వెళ్తారు. మరి వచ్చేంత వరకు తప్పదు, ఏ అవసరం అయితే కోర్టు దిక్కర్ పెటిషన్ వేసుకోమానండి, ఏడే ఉంది కోర్టు తీర్పియాలి ఇక, అప్పుడు ఏమైనా జరుగుతుంది. కానీ ఏమో రాత్రికి రాత్రి క్షణాలలో ఏ వ్యవస్థలైనా పనిచేస్తాయో ఏం పట్టింది? వాళ్ళ అవకాశం వాళ్ళు ఉపయోగించుకుంటారు. వీళ్ళేమో ఓ జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ అని చెప్పి ఓ అని చేసుకుంటున్నారు. చూద్దాం ఈ 10 రోజులు ఎంత చేస్తారు.